ఎప్పుడైనా మనం పూర్వీకులను తలుచుకోవడం అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది. అది మన తల్లిదండ్రులే కానీ తాత ముత్తాతలు కానీ ఏ విధంగానైతే స్మరించుకుంటామో, ఇవాళ ఈ సమాజ అభ్యుదయం కోసం సమాజం బాగుపడటానికి పనిచేసిన మహనీయులను తలుచుకోవడం కూడా ఇవాళ మనం బాధ్యతగా ఇవాళ గుర్తించి సావిత్రిబాయి పూలే జయంతిని ఇవాళ మనం జరుపుకోవడం నిజంగా మనందరి అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా నేను మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు సావిత్రిబాయి పూలే గారు ఆనాడున్న సమాజానికి వ్యతిరేకంగా తను తన భర్త దగ్గర చదువు నేర్చుకొని సమాజంలో ఆ రోజు ఎవరు కూడా మహిళలు చదువుకోకూడదు అనే ఆంక్ష ఆ రోజు పెట్టి ఈ రోజు వరకు కూడా అట్లే కొనసాగితే ఇవాళ డ్యాష్ ముందు ఉన్నప్పుడు మనం సన్మానం చేసుకున్న మన టీచర్ ఉండకపోతారు, ఇక్కడ పిల్లలు చదువుకునే వాళ్ళు ఈ బాలిక కూడా ఎవరు ఉండలేని పరిస్థితి. కాబట్టి ఆ రోజే గుర్తించి వందల సంవత్సరాల క్రితమే గుర్తించి వీళ్ళకి సమాజంలో మహిళలందరూ చదువుకుంటేనే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం బాగుపడితేనే ఈ దేశం బాగుపడుతుందని చెప్పి ఆ రోజు బ్రిటిష్ ఇండియాలోనే ఆ రోజు ఇక్కడున్న భారత సంప్రదాయాలకు వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులు పెట్టిన సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి కష్టపడి తను చదువుకొని అట్టడు వర్గాలు ఉన్న ఇవాళ దళిత వాడలు కానీ బీసీ వాడలు కానీ పేద వర్గాలు అందరికీ చదువు మొదలుపెట్టిన నాయకురాలు ఇవాళ సావిత్రిబాయి పూలే గారు. అందుకే ఆనాడు బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో సావిత్రిబాయి పూలే గారిని బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చి ఆ రోజు బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం గౌరవించింది. కాబట్టి ఇప్పటికే ఇవాళ ఏ ప్రభుత్వాలు ప్రకటించినా కూడా ఇవాళ మనకు మనం మాత్రం ఇవాళ సావిత్రిబాయి పూలే మా మొదటి టీచర్, మా మొదటి పంతులమ్మ అని చెప్పి ఇవాళ జరుపుకోవడం అనేది మనందరూ ఇవాళ అదృష్టంగా ఇవాళ భావించాల్సిన అవసరం ఉన్నది. సావిత్రిబాయి పూలే ఒక విద్యాధారిణి, వెనుకబాటుతనం ఆర్థిక సమానత్వం వస్తుందని చెప్పి ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు భావించారు. కాబట్టి వాళ్ళు ఆమె ఆ లక్ష్యం కోసం ఎన్ని సమాజం నుంచి ఎన్ని చీదరింపులు వచ్చినా, ఎంతమంది నీళ్లతోని కొట్టినా, ఎంతమంది నీళ్లు పోసినా, బురద నీళ్లు పోసినా కూడా రెండు చీరలు పట్టుకొని పోయి బురద నీళ్ళతో ఒక చీరతో స్కూల్కి వెళ్ళి స్కూల్ వెనుక చీర మార్చుకొని ఇంకో చీరతో విద్యార్థులకు చదువు చెప్పి ఇంతకుముందే మన ఆశ్చర్య మేడం గారు చాలా చక్కగా చెప్పారు. ఎన్నో రాత్రులు ఎన్నో సంవత్సరాలుగా ఆ రకమైన పోరాటం, ఆ రకమైన కష్టపడి పనిచేస్తుంది. కాబట్టి మహిళలు ఇవాళ చదువుకుంటానికి ఇవాళ ముందుకొచ్చారు. ఆనాడు బ్రాహ్మణ సమాజంలో మనుషులను భర్త చనిపోతే వెంటనే భార్యను కూడా, మహిళను కూడా కట్టుకున్న భార్యను కూడా తీసుకెళ్ళి అదే చితిలో పెట్టి కాలబెట్టే సంప్రదాయం ఆ రోజు ఒక బ్రాహ్మణ కులంలో మాత్రమే ఉండే, మిగతా కులాల పెద్ద ఎవరు పాటించేవాళ్ళు కాదు. కానీ ఆ బ్రాహ్మణ స్త్రీలను బతికించాలని చెప్పి ఆమె కోసం ఆ రోజు ఆమె పోరాటం చేసింది, సక్సెస్ అయింది. కాబట్టి ఇవాళ బ్రాహ్మణులు అందరూ ఇవాళ చదువుకుంటారు.